నేను యాక్చువల్గా ఒక విషయానికి సపోర్ట్ చేస్తాను, లేదా నాకు తెలిసిన వాడు అడిగితే సపోర్ట్ చేస్తాను. ప్రత్యేకంగా ఈ ఆర్మీ అనే దానికి నేనేం సపోర్ట్ చేయను. బేసిక్గా అంటే అది ఆర్మీ వాళ్ళు ఫామ్ చేసుకున్నది, కౌశల్ ఆర్మీ. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం ఒక ఆర్మీ పుట్టింది, బిగ్ బాస్ 1 తమిళ్ సీజన్లో ఓవీ ఆర్మీ అప్పుడే పుట్టేసింది, 1 ఇయర్ బ్యాకే. సో ఆర్మీ అనేది ఒక వ్యక్తి కోసం పుట్టింది, ఇది ఫస్ట్ టైం కాదు. అయితే మన తెలుగు వాళ్ళకి కొత్త ఆ పదాన్ని వాడడం. సో కౌశల్ ఆర్మీ అనేది చేస్తున్నారు, కానీ నేను బేసిక్గా నమ్మేది ఏంటంటే ఇది ఒక పెయిడ్ గేమ్. అది పెయిడ్ గేమ్ అంటే మనం ఒక బిగ్ బాస్ హౌస్, దాంట్లో అక్కడ ఉన్న రూల్స్కి, అక్కడున్న పరిస్థితులకి అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఉంటే ఉంటారు, లేదంటే లేదు. నాకు బేసిక్గా అనిపించింది ఏంటంటే సపోర్టర్స్ అనేవాళ్ళు ఓటు వేసి గెలిపించి వాళ్ళని ఉంచాలి అక్కడ, అది చేస్తే చాలు. కానీ అంటే ఈ 2K వాక్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మంచిదే, మంచి పనులు చేస్తున్నారు, మంచి పనులు ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి, ఆ ట్రెండింగ్లో ఈ ఇష్యూ జరిగింది కాబట్టి వీళ్ళు మాత్రమే చేస్తున్నారు అని అనడం మాత్రం నేను ఒప్పుకోను. అది నేను కౌశల్ ఆర్మీకి ఎగ్నెస్ట్ కాదు, అలాగే సపోర్ట్ అని కాదు బేసిక్గా. కానీ నాకు నచ్చిన విషయం ఒకటి ఉంది, ఏంటి అంటే ఒక వ్యక్తి గొప్ప, ఒక వ్యక్తిత్వం గొప్ప అని అనుకుంటున్నప్పుడు మీరు కౌశల్ని గెలిపించకపోతే సెట్ని నాశనం చేసేస్తాం, రచ్చరచ్చ చేసేస్తాం అంటే ఇది దౌర్జన్యంగా ఆడే ఆట కాదు, దౌర్జన్యంగా గెలిపించుకోవడం గెలుపు కాదు. మనం ఏంటంటే నిజంగా కౌశల్ ఆర్మీ చూడండి, కౌశల్ ఆర్మీ నిజంగా కౌశల్ ఆర్మీ వ్యక్తిత్వాన్ని గౌరవించినప్పుడు, ఏంటంటే కౌశల్ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించినప్పుడు తను ఎలాగైతే నిబద్ధత పాటిస్తున్నాడని మీరు ఫీల్ అవుతున్నారో, అలాగే మీరు ఎంత నామినేట్ చేసినా మా సపోర్ట్తో మేము తనని గెలిపిస్తాం అనాలి, కానీ అతను గెలవకపోతే రచ్చరచ్చ చేస్తాం, అతను గెలవకపోతే సెట్టు గూల్ చేస్తాం, గొడవ చేస్తాం, జరగనివ్వం. దీన్ని దౌర్జన్యం అంటారు. దానివల్ల మీరు ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో కౌశల్కి అదే నెగిటివ్. నేను ఒక మాట అడుగుతున్నాను, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి, మన వార్డుకి చాలా ఎలక్షన్స్ అవుతుంటాయి. ఇప్పుడున్న యూత్ ఈ పవరు దాంట్లో కనుక కాన్సన్ట్రేట్ చేస్తే మన ఇంటి ముందున్న రోడ్డు బాగుపడుతుంది, మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం అన్నీ బాగుపడతాయి. అది ఒక గేమ్, దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అది ఒక ఛానల్ నిర్వహిస్తున్న ఒక గేమ్, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని రకాల ఓటింగ్స్ ఉంటాయి, కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అండ్ ఒక గేమ్ నడుస్తుంది అంటే ఆ గేమ్కి అడ్వర్టైజర్స్ ఉంటారు, బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ పరంగా ఏది నడవాలి, ఎవరు విన్ అవ్వాలి, అవన్నీ ఒక లెక్కలు. దాంట్లో జీవితానికి లింక్ పెట్టకూడదు అసలు బేసిక్గా. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్కి చెప్తున్నాను ఈ విషయం, నేను ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు నాతో నచ్చలేదంటే నన్ను తీసేస్తారు సీరియల్లో. అభిమానం ఉన్నవాళ్ళు ఏంటంటే, నా మీద నిజంగా అభిమానం ఉన్నవాళ్ళు నా కోసం చూడడం మానేస్తారు, చూడడం మానేస్తారు. అభిమానం సగం సగం ఉన్నవాళ్ళు ఎవరిని పెట్టినా ఓకేలే నడిచిపోతుంది అంటారు. అక్కడ వాళ్ళు తీసేసినంత మాత్రం నా వ్యక్తిత్వం బ్యాడ్ అని కాదు, ఏమీ కాదు, అక్కడ టర్మ్స్ కుదరలేదంతే. అండ్ ఇక్కడ మనం ఒక రోజులో 3 గంటలు మనకు చూపిస్తారు, బికాజ్ 24 గంటలు ఛానల్ చూపించలేదు కాబట్టి అన్సీన్ వేసుకుని. ఇప్పుడు మామూలు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకుంటే ఒక 3 గంటలు చూపిస్తారు. ఈ 3 గంటలు విషయంలో అక్కడున్న మనకు కనిపించిన క్లిప్పింగ్స్లో మనకు నచ్చితే నచ్చింది అంటాం, నచ్చలేదంటే నచ్చలేదంటాం. హేటర్స్ ఉంటారు, లైక్ చేసేవాళ్ళు ఉంటారు, సపోర్టర్స్, అలాగే భక్తులు ఉంటారు. ఎవరికి ఎప్పుడు ఎలా భక్తి పుడుతుందో, ఎవరి మీద ఇష్టం పుడుతుందో మనం ఏం చెప్పలేం. సో ఇప్పుడు నేను కౌశల్ ఆర్మీ అనేది క్రియేట్ అవ్వడం తప్పు అన్ను ఏమన్ను, నేను అనేది ఏంటంటే ఏదైతే అభిమానం ఉందో ఆ అభిమానం విపరీతమయ్యి ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇచ్చేసేస్తాం అది చేసేస్తాం అనడం వల్ల బయటికి వేరే నెగిటివ్ వెళ్తుంది అంతే. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నేను సపోర్ట్ అని మాట్లాడాను, నాకు తెలుసు ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు నాకు కూడా కొందరు అడిగారు, ఏంటి మీ వాళ్ళు ఇలా చేస్తారంటే, మా వాళ్ళు ఏంటి, నా వాళ్ళు కాదు, నాకు కౌశల్ తెలుసు అంతే. కౌశల్ ఆర్మీ పుట్టకముందు, బిగ్ బాస్ రాకముందు కౌశల్ నాకు తెలుసు. సో దాని మీద నేను మాట్లాడాను, అంతేగాని ఇలా కాల్ చేస్తాం ఇది అంటే నేను కూడా సపోర్ట్ చేయను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.